ముగ్గురు నలుగురు సరిపో శాంపుల్స్ సార్ పని ఓన్లీ శాంపుల్ తీసుకోమని లోపల పెట్టుకుని పోటు ఏం కాదు ఎవరు అక్కడ దుంకొని ఇవన్నీ నాశకమైన నేను బేగం బజార్లో తెచ్చుకొని ప్యాకెట్లో సంచులలో తెచ్చుకొని ప్యాక్ చేసిన పరిస్థితి నవన్నవే ఓ ఇది అది ఇది ఇవన్నీ ఇవే పరిస్థితి ఉన్నాయి ఇవన్నీ ఇప్పటికే మొత్తం అవే ఉన్నాయి అందరూ ఇక్కడ
ఆల్రెడీ మా పాప రెండు డేట్స్ తిన్నారు. తిని చూస్తే అవి మొత్తం నేనేమంటున్నా అంటే ఇది ఇప్పితే దీని పరిస్థితి ఎంతో తెలుస్తుంది కదా. ఇది ల్యాబ్ పంపిస్తాం, ల్యాబ్ పంపలేదు మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మన మీద పంపించి ల్యాబ్ పక్కన సీలింగ్ తోటి పంపిస్తాం, సీలింగ్ చేస్తే పంపిస్తాం. సేమ్ బ్యాచ్ నెంబర్ ఏమి డేట్ ఉంది కదా సార్, ఇప్పుడు సెకండ్ ఫిబ్రవరి నవంబర్ కస్టమర్ అండి ఇస్తుంది ఇప్పుడు ఈ మంత్లో. ఇంకా అది ఉండం కదా ఈ డేట్స్ సార్, ఇప్పుడు వచ్చినాం మరి ఇంత ఘోరంగా డేట్స్ చూడండి ఒకసారి కలుస్తుంది. అయితే ఈ దాంట్లోనే ఆర్చి అనేది 5 కిలోలది జార్ తీసుకున్నాడు అంటే మామిడికాయ పచ్చడి, అది తీసుకుంటే దాని మొత్తం లోపల బూజు నల్ల బూజు వచ్చేసి సేమ్ అది మొన్న మాకు మీడియాలకు. ఓకే ఓకే. రవ్వ అంటే మేము పెట్టిన ఈ మధ్యలో ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే అన్ని ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నాం, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా సార్. కొంతమంది ఏంటంటే సరే లేదని సర్దుకుని పోతారు, కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి బయటకు వస్తుంది. వీళ్ళది ఎంత దారుణం అంటే అయ్యింది అంటే ఇంతవరకు ఇంటి వాళ్ళు పిలిపించి కూడా మాట్లాడతలేదు, నేషనల్ మాట కానీ ఆ ఎలిఫెంట్ డేట్ అతను ఇతను ఫోన్ చేసి ఏమంటాడు మీ పోస్టల్ అడ్రస్ పెట్టు నీకు 2 ప్యాకెట్లు పంపిస్తాను అంటే నేను ప్యాకెట్ల గురించి ఫైట్ చేస్తున్నానా అన్నాను. ప్యాకెట్స్ కదరా బాబు, 185 రూపాయలు ఛార్జ్ చేసినావు, 185 రూపాయలు అది ఇక్కడ ఇష్యూ కాదు. ఎలిఫెంట్ డేట్ అనేది ఇంతకి ఇది ఇక్కడ తయారవుతుంది, ఏంది ఇది మ్యానుఫ్యాక్చర్ ఇంతకు ఇది ఉంది కదా సార్ సేఫ్టీ రూల్, ఇంతకు దీని లైసెన్స్ కరెక్టేనా కాదా అనేది మా క్వశ్చన్. ఎలిఫెంట్ కార్పొరేషన్ కటకం శ్రీదేవి శ్రీదేవి ప్రొప్రైటీస్ భవానీపురం విజయవాడ లైసెన్స్ యాక్టివ్ ఉంది. ఉదయ్ కిరణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. గత దినము మహేష్ గారు నేషనల్ మార్ట్లో ఎలిఫెంట్ డేట్స్ కొనగా దాంతో పురుగులు వచ్చినాయని కంప్లైంట్ చేయడం జరిగింది నాకు. ఈరోజు నేషనల్ మార్ట్ను ఇన్స్పెక్షన్ చేసి విజిట్ చేసి మరి ఎలిఫెంట్ డేట్స్ను సెంట్రల్ స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపడం జరుగుతున్నది. అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన పిదప బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.